ఏంటండి మార్నింగ్ అంతా చూపిస్తున్నాను, చల్లటి బ్రీజ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు సండే కదండి, మేము చిన్న తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాము. సో ఇది మా చర్చ్తో మాకు వెళ్తున్న ఫస్ట్ ట్రిప్, సో వాటి గుర్తుండాలి అనేసి ఈ డే బ్లాగ్ చేస్తున్నాను నేను. వాడు పొట్టలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు బయటికి తీసుకెళ్ళలేదు వాడు. సో ఇది స్పెషల్గా ఉండాలి అనేసి. చిన్న తిరుపతి వచ్చేసి మనకి చింతల్పూడి గ్రామం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉందండి, చాలామందికి తెలీదు అందుకే చెప్తున్నాను. హలో అండి, ఇది ఫస్ట్ ట్రిప్ మా చర్చ్తో మేము బయటికి రావడం. సే హాయ్ కన్నా. హాయ్. సో వాడికి కొత్తగా ఉంది, అన్నీ స్కాన్ చేసేసుకుంటున్నారనమాట, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మన ఇప్పుడు ఈ గోపురాలు చూపిస్తున్నాను కదండి, ఇవి గుడి ఎంట్రన్స్. ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ పక్కన అన్ని షాప్స్ ఉంటాయి స్టార్టింగ్లో, ఆ తర్వాత వచ్చేసి కొంచెం చిన్న నర్సరీ సెక్షన్ ఉంటుంది. నేను వీడియో పాయింట్ టు పాయింట్ క్లియర్గా చేయట్లేదు, సో చిన్నోడితో కుదరదు అంత తొందరగా వీడియో పాయింట్ టు పాయింట్ చేయడం అని. సో నాకు కుదిరినంత వరకు నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో మీకు మద్దాంజనేయ స్వామి వారి దర్శనం కూడా కలుగుతుందండి. సో మనకి దర్శనం ప్రాసెస్ అంతా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నమాట. అక్కడే మూలన ఫోన్ పెట్టేసి ఇదంతా దాటుకుంటూ తిరుపుకుంటూ అటు వెళ్ళాలి. ముందైతే అక్కడ మనకి స్టార్టింగ్లో పెట్టేవారు, ఇప్పుడు అలా లేదనమాట. సో నేనైతే లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను తీసుకెళ్లేదు, దర్శనం కూడా చూపించడానికి కుదరదు కదా, అందుకే నేను మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి మీకు దర్శనం గోపురం చూపిద్దాము అనేసి నేను స్టార్టింగ్కి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకెళ్తున్నాను. సో అందరూ అంటే గోపురాన్ని దర్శించుకోండి. ఇది తూర్పు గోపురం అండి. అనారోగ్యంగా ఉన్న వారిని ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబడదు. 6 అడుగుల సామాజిక దూరం పాటించవలసి అక్కడ స్టార్టింగ్ లో. ఇక్కడ మనకి చక్కగా మొక్కలు కూడా ఉన్నాయండి, మొక్కల గార్డెన్. ఇది వాము, చిన్న చిన్న తులసి తులసి ఆకులు, తులసి మొక్కలు, మంచి మంచి మొక్కలు, చిన్ని గార్డెన్ చాలా బాగుంది. మందార మొక్క, రోజ్ మొక్కలు, సో బోల్డని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం వృక్ష ప్రసాదానికి మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు, మనకి ఎంత కావాలంటే అంత మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ డొనేషన్ కూడా ఇవ్వాలండి, మినిమం 100 రూపీస్ డొనేషన్. సో మనకు వచ్చేసి 2 మొక్కలు తీసుకెళ్ళొచ్చు అన్నమాట. సో దర్శనం అయిపోయింది, ఇప్పుడు శివాలయానికి వచ్చేసాము. సో ఇది నా వన్ ఆఫ్ మై బెస్ట్ ప్లేస్, ఈ శివాలయం నాకు చాలా ఇష్టం, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ, అందుకే ప్రత్యేకించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను అన్నమాట. నీకు ఆమె పెట్టనా?
చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, చల్లగా, అసలు జనాలు కూడా ఎక్కువగా ఉండరు ఇటు. సో ఎవరికైతే ఈ గుడి ఇక్కడ మంచి ప్లెజెంట్ని ఇస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం జంగారెడ్డి గురం దగ్గరలో ఉన్న మద్దాంజనేయ స్వామి గుడికి వచ్చేసామండి. చూస్తున్నారు కదా గోపురం, గోపురం అంతా కూడా ఆంజనేయ స్వామి విగ్రహంతో అలంకరించి ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం, చాలా బాగుంది, చాలా మహిమ గలది. సో నేను దీని ప్రత్యేకత అనేది ప్రతిదీ షూట్ చేయలేదండి. సో దేవుడి దయ వల్ల నాకు ఇందులో మీకు మద్దాంజనేయ స్వామి దర్శనం కలిగింది ఈ వీడియోలో. తప్పకుండా చూడండి, తప్పకుండా దర్శించుకోండి. సో ఇది గుడి ఎంట్రన్స్, ఇది అంతా గుడి లోపల. ఇలాగా ఇది లెఫ్ట్ సైడ్, గుడికి లెఫ్ట్ సైడ్ ఇదంతా. సో మనం స్ట్రెయిట్గా, సో చాలామంది చిన్న తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. చూస్తున్నారు కదండి ఆంజనేయ స్వామి వారి దర్శనం కలుగుతుంది. నచ్చినైతే తప్పకుండా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.